రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తూ అలాగే ఆ స్మశానాలను కూడా వారి వారి గ్రామాలకు వెనక్కి ఇచ్చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అన్యాయంగా అంటే భవిష్యత్తులో ఆ భూములు తీసుకోవాలని ఉద్దేశంతో అమ్మకాలు కొనుగోళ్లు జరగకూడదు రైతుల భూములన్నీ కూడా కట్టడి చేయడం కోసం సంకెళ్లు వేసి 22A అంటే ప్రొబిషనరీ యాక్ట్ కింద 22A క్లాజ్ కింద అన్నీ కూడా రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరగకుండా మార్టిగేజ్ జరగకుండా దాని మీద క్రాప్ లోన్ రాకుండా 22A కింద ప్రైవేట్ రైతుల భూములన్నీ కూడా సంకెళ్లు వేయడం జరిగింది ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ సంకెళ్లన్నీ కూడా తగ్గొడుతూ 22A లో ఏదైతే అన్యాయంగా రైతువారి భూములన్నీ కూడా 22A కింద పెట్టారో ఆ భూములన్నీ కూడా 22A నుంచి తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పటికే సేకరించినటువంటి భూమిని గతంలో ఇచ్చినటువంటి పరిహారాన్ని తర్వాత జీఎంఆర్ ద్వారా కొంత పెంచినప్పటికీ కూడా దాన్ని తీసుకోకుండా 657 ఎకరాల్లోని రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రభుత్వ పరిహారాన్ని గాని ప్రభుత్వ పరిహారానికి అదనంగా జీఎంఆర్ ఇచ్చినటువంటి పరిహారాన్ని కూడా తీసుకోకుండా వారందరూ కూడా అలాగే మా అంటే పరిహారం మాకు నచ్చలేదు మా భూమికి తగి పరిహారం కాదని పోరాటం చేస్తున్నటువంటి ఆ రోజు 657 ఎకరాల భూములు లేని రైతులకి మరొక అదనంగా 5 లక్షల రూపాయల పరిహారాన్ని ఇప్పటికే ప్రభుత్వం గాని జీఎంఆర్ గారి ఆఫర్ చేసినటువంటి ఇచ్చినటువంటి పరిహారానికంటే కూడా ఇవ్వజూపిన పరిహారానికంటే కూడా 5 లక్షల రూపాయలు అదనంగా పరిహారం ఎకరాకి ఇవ్వటానికి కూడా ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరాల తరబడి జరిగినటువంటి పోరాట ఉద్యమంలో అనేక పోరాటాలు జరిగినాయి ఈ పోరాటాల్లో ఈ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు రైతు వ్యతిరేక ప్రభుత్వాలు వారి మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఉపసంహరించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఎస్సీజెడ్ ఏదైతే ఇప్పటికే సేకరించినటువంటి భూమిలో ఏర్పాటు అవబోయేటువంటి ఎస్సీజెడ్ లో ఎక్కడా కూడా దాంట్లో ఏ పరిశ్రమ ఏర్పాటు చేసినా కూడా అందులోంచి చుక్క అంటే దాంట్లో వాడినటువంటి ఏ పదార్థం కూడా బయటికి రాకుండా దాన్ని దూరంగా పైప్ లైన్ వేసుకెళ్తారా ట్యాంకుల్లో తీసుకెళ్తారా దాన్ని దూరంగా తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసుకునేలాగాను అలాగే ఇదే విషయాన్ని తుని దగ్గరలో ఏర్పాటు చేస్తున్నటువంటి దివి ల్యాబ్ లో కూడా ఏ అవశేషాలని ఆ ఫ్యాక్టరీలోంచి ఏ అవశేషం కూడా గేటు దాటి బయటికి రాకుండా దాన్ని దూరంగా తీసుకెళ్లాలని చెప్పనేది కూడా దానికి కావాల్సినటువంటి కట్టుబాట్లను కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అలాగే దీనికి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క హ్యాచరీ కూడా దెబ్బతింటాకి వీలు లేకుండా పర్యావరణ కలుషితం కాకుండా ఆ ఫ్యాక్టరీలోంచి ఒక్క చుక్క అవశేషం కూడా బయటకు రాకుండా ఉంటే తీసుకోవాల్సిన చర్యలను కూడా ప్రభుత్వం నియంత్రణ చేయడం జరుగుతుంది దానికి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది అలాగే హ్యాచరీలు కొన్ని కాపాడటమే కాకుండా ఎక్కడ సముద్రంలో కూడా దరిదాపుల్లో ఎక్కడ సముద్రంలో కూడా ఇందులోంచి ట్రీట్ చేసినటువంటి ఎఫ్లెంట్ని కూడా కలపకూడదు తద్వారా మత్స్య సంపదకు ఎటువంటి హాని జరగకుండా హ్యాచరీలకు హాని జరగకుండా ఎస్సీజెడ్లోంచి కానీ లేదా దివి ల్యాబ్లోంచి కానీ ఒక్క చుక్క అవశేషం కూడా బయటకు రాకుండా కట్టడి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి కూడా చర్చ రావడం జరిగింది దానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మికులతో కానీ కార్మిక సంఘాలతో కానీ పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సంఘాలతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం వారి అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి తెలియజెప్పడం జరిగింది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రికి ఈ ఫ్యాక్టరీని మూయకుండా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉత్తర్వులు రాయటం జరిగింది ఎంపీల్ని పంపించడం జరిగింది అలాగే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కూడా ప్రత్యామ్నాయ ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా
అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు ద్వారా ఆ ఫ్యాక్టరీని ఉక్కు కర్మాగారాన్ని ప్రజల ఆస్తిగా ఉంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోరినటువంటి వారి ఉద్యోగ అంటే టీటీడీలో పనిచేస్తున్నటువంటి వారి ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరటం జరిగింది. ఆ అనుమతిని కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే మున్సిపల్ ఉన్నతాధికారులకి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్పష్టంగా రాబోయే కొద్ది మాసాలలోపు ఆయన ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ మాసాలలోపు 3 నుంచి 6 మాసాలలోపు సుమారుగా 2700 వెహికల్స్ ని మున్సిపాలిటీలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేయాలి. ప్రతి మున్సిపాలిటీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి. ఎక్కడా కూడా చెత్త గాని రోడ్డు మీద మురికి గాని కనపడకూడదు. ఇళ్లలోని చెత్త ఎవరు కూడా రోడ్డు మీద వేయకూడదు. ప్రతి ఊరు కూడా చెత్త రహిత పురపాలక సంఘంగా ఉండాలి, నగరపాలక సంస్థగా ఉండాలి. దానికి మీకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. ఈ వెహికల్స్ కి ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా గడచిన 2 మాసాల క్రితమే ఆమోదం తెలియజేయడం జరిగింది. దాన్ని తొందరలోనే అమలు చేయాలని చెప్పని అలాగే టార్గెట్ గా మున్సిపల్ ఉన్నతాధికారులకు గాని మున్సిపల్ కమిషనర్స్ అందరికీ కూడా టార్గెట్ గా శానిటేషన్ ని అలాగే రోడ్ల మెయింటెనెన్స్ ని కూడా ఎక్కడ గుంతలు గాని గతులు గాని లేనటువంటి రోడ్లుగా ఉండాలి. ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కూడా ప్రజలకి చిన్న అసౌకర్యం కలగకుండా రోడ్లను మెయింటైన్ చేయాలి. దానికి కావాల్సినటువంటి నిధులను కూడా ఇమీడియట్ గా అందజేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మంచినీళ్ళను కూడా ఎక్కడ కొరత లేకుండా కూడా ఎప్పటికప్పుడు అయితే పైప్ లైన్ ద్వారా గానీ లేని పక్షంలో ట్యాంకర్ల ద్వారా గానీ సమృద్ధిగా మంచినీరు అందించే దానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. భారతదేశంలో ఎలా అయితే సూరత్ గురించి అందరం కూడా మున్సిపల్ పాలన అనగానే నగరం అనగానే సూరత్ గురించి మనం భారతీయులందరం మాట్లాడుకుంటామో రాబోయే 6 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కూడా నగరపాలక సంస్థలు కూడా సూరత్తో పోటీ పడుతూ మనం కూడా అదే రీతిలో అంత సుందరంగా ఉండాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. క్యాబినెట్లో అధికారులను కూడా కూర్చోబెట్టి తొందరలోనే ప్రతి ఇంటికి 3 రకాల బ్యాగ్స్ ద్వారా వారి చెత్తను కలెక్ట్ చేయడం జరుగుతుంది. తడి చెత్త కానీ పొడి చెత్త కానీ లేదా ప్రమాదకరమైనటువంటి చెత్త కానీ ఈ 3 రకాలని తీసుకుని దాని ద్వారా సంపదను కూడా సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా టార్గెటెడ్గా రాబోయే 6 మాసాల్లో వీటన్నిటి మీద వేగవంతమైన చర్యలు ఉండాలని చెప్పని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మున్సిపల్ ఉన్నతాధికారులందరినీ కూడా పిలిచి క్యాబినెట్కి ఆదేశించడం జరిగింది. ఇది కూలంకషంగా క్యాబినెట్లో చర్చించినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ అయిన దాకా ఉండొచ్చు అనేది దాని మీద చర్చ ఏం రాలేదు. లేదండి, దానికి ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు అక్కర్లేదు కాబట్టి ఇప్పటికే దానికి అమరావతికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సినటువంటి నిర్ణయాలను ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దానికి కేటాయింపులు కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు
క్యాబినెట్ కు వచ్చి తీసుకోవాల్సిన నిర్ణయాలు లేవు అని మర్చిపోయిన ఏసీబీ కేసుల గురించి గారు కానీ నేనే ఈ మీ గబగబా లేట్ అయ్యామన్న ఉద్దేశంతో దానిలో కూడా ఒకటి ఏసీబీ కేసులు ఎక్కడైతే అవినీతి అధికారులు ప్రజల్ని పీడించుకుంటున్నటువంటి అధికారులు లంచాల కోసం పీడిస్తున్నటువంటి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎక్కడైతే దొరికారో ఆ రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి అధికారుల మీద రెండు సంవత్సరాల వరకు ఇవాళ అంటే రిపోర్ట్లు గాని అన్ని ఫైనలైజేషన్ కేస్ ఫైనలైజేషన్ 2 ఇయర్స్ ఉన్నది దాన్ని 100 రోజులకి కుదిస్తూ చట్టసవరణ కూడా మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది ఈ 90 రోజుల లోపు ఎవరైతే కేసుని అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పటికీ కూడా దాన్ని కన్క్లూడ్ చేయకుండా అంటే విచారణ పూర్తి చేయకుండా ఉన్నారో ఆ ఏసీబీ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించనుంది దానికి కావాల్సినటువంటి అన్ని చట్ట సవరణలు కూడా చేయాలని చెప్పని ఈ రోజు మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।